Jangle. జ్ఞానజ్యోతి వెలిగించే దీపాలు, విచిత్ర దీపాలు, వినూత్న దీపాలు, మనసంతా కళనే అద్దుకున్న ఓ కళా యశస్వి సృష్టించిన అపురూపాలు, కనుమరుగవుతున్న చిత్రకళా రూపాలను తను సృష్టించిన దీపకాంతులతో వెలిగిస్తున్నారు భాగ్యనగర వ్యాపారవేత్త మేఘన. టేబుల్ ల్యాంప్స్ తయారీకి అభిరుచిని జోడించి కళాఖండాలుగా ఆవిష్కరిస్తున్నారు. అలా హస్తకళా వస్తు ప్రపంచంలో కళలు నిజం చేసుకుంటున్నారు ఈ నవీన వనిత. ఓ ఆలోచన గమ్యాన్ని మార్చింది. ఒక సంకల్పం ఆమె జీవిత దశను దిశను మార్చివేసింది. తలచుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించారు. కొలువు వదిలేసి వస్తు తయారీ రంగానికి వచ్చి విజేతగా వెలిగిపోతున్నారు. హైదరాబాద్ వాసి మేఘనకు పాఠశాల రోజుల నుంచే కళాభిరుచి ఉంది. పుట్టినరోజు వేడుకలకు సొగసైన గిఫ్ట్ ప్యాకులు చేసిస్తుంటే స్నేహితులు ప్రశంసించేవారు. చదువు పూర్తయ్యాక పెద్ద కార్పొరేట్ ఉద్యోగం లభించింది. 17 ఏళ్లు అదే లోకం. అయినా విరామ వేళల్లో తన కళాభిరుచి ముచ్చట్లు తీర్చుకునేవారు. ఇదే పనిని వ్యాపార సోపానంగా ఎందుకు మలుచుకోకూడదు అని ఓ ఆలోచన ఆమెను కొంతకాలం నుంచి వెంటాడింది. తన ఆలోచనకు ఆకృతినిచ్చేందుకు చిత్ర కళారూపాన్ని అద్దిన టేబుల్ ల్యాంప్స్ తయారు చేశారు. కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం ఎంతో ఉత్సాహం నింపింది. ఉద్యోగాన్ని వదిలి హస్త పేరుతో అంకుర వ్యాపార సంస్థను ప్రారంభించారు. నేను హస్తకళ రంగంలో ఈ టేబుల్ ల్యాంపుల తయారీ వ్యాపారం ఆరంభించకముందు ఓ బహుళజాతి సంస్థలో మానవ వనరుల ఉన్నతాధికారిగా చేశాను. 17 ఏళ్లు అలా పనిచేశాక సొంతంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అది ప్రత్యేకించి భారతీయ హస్తకళ వస్తు రంగంలో మాత్రమే. నాకు చేతితో చేసే కళాత్మక వస్తువులంటే వల్లమాలిన ఇష్టం. ఈ రంగంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాను. ఉభయతారకంగా నాకు ఆదాయం రావాలి. నా సృజనాత్మకతకు కొత్త కోణాలు మేళవించాలి. మొత్తంగా ఈ చేతి వృత్తి పనివారు, హస్తకళాకారుల మేలు కోసం ఈ పని చేయాలని భావించాను. శుభ సందర్భాల వేళ మేఘనకు ఓ అలవాటుండేది. కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా సొగసుగా పేపర్ ల్యాంప్స్ చేసి బహుమతిగా ఇచ్చేది. అంతేకాదు, తనలా ప్రత్యేకంగా కళాత్మకమైన దీపాలను చేసివ్వటం లేదని తెలుసుకుంది. ఎలాంటి వస్తువులు తయారు చేయదలుచుకున్నదో ఓ అవగాహన వచ్చింది. కళాసృజన పునాదిగా కార్యరంగంలోకి దిగారు. ఆధునిక ప్రపంచంలో ఆభరణాలు, వర్ణచిత్రాల తయారీకే కళా నేపథ్యాన్ని వినియోగిస్తున్నారని అవగతమైంది. మేఘన చేత్తో రూపొందించిన కాగితం, లెదర్, సిల్క్ వస్త్రాల మేళవింపులతో కెన్వాస్ నేపథ్యంగా టేబుల్ ల్యాంప్స్ తయారు చేశారు. నిపుణులైన చిత్ర కళాకారులు గీసిన బొమ్మలను ఇందుకోసం ఉపయోగించారు. నాకు ఈ చేతి వృత్తుల కళలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. ఇందులో ఏదో ఒకటి చెయ్యాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఈ క్రమంలో 2017లో ఉద్యోగం మానేశాను. కళాభిరుచే నా గమ్యంగా మారింది. ఇందుకోసం నేను హస్త అంకుర సంస్థను ప్రారంభించాను. భారతీయ కళలు, హస్తకళల రంగాల్లో పనిచేయాలని భావిస్తున్నట్లు నేను ఇప్పటికే చెప్పాను. హస్త సంస్థ ఏర్పాటుకు కారణమిదే. అలా 2018లో హస్త పుట్టింది. హ్యాండ్మేడ్ పేపర్, లెదర్ సమ్మిశ్రమంగా పేపర్ ల్యాంప్ను రూపొందించారు. దీపం పక్కన సిల్క్ లేదా కాగితం ఉపయోగిస్తున్నారు. ముందువైపు పెయింటింగ్స్ ఉంటాయి. వర్ణచిత్రకళలో ఒడిశాకు సంబంధించి మధుబని, ఆంధ్రప్రదేశ్ కళారూపం తోలుబొమ్మలాట, బీహార్, ఒడిశాల పట్టచిత్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అద్దకం కళ, కళంకారీ నేపథ్యాలుంటాయి. మా హస్త సంస్థలో ప్రధానంగా చేతితో తయారు చేసిన టేబుల్ దీపాలు, గోడ దీపాలు, నేల దీపాలున్నాయి. ఇందుకు ప్రాథమికంగా భారతీయ హస్తకళలు, సంప్రదాయ కళారూపాల నేపథ్యాన్ని తీసుకున్నాం. మనకు ఎంతో అంతా సుసంపన్నమైన హస్తకళల నిధి ఉంది. కానీ ఈ కళలను మన దైనందిన జీవితానికి అనుసంధానించాలి, మరింత వినియోగంలోకి తేవాలి. అలా తేగల ప్రతిభావంతులు కొందరే ఉన్నారు. మన దేశ సంప్రదాయ కళలు పెయింటింగ్స్ వరకే పరిమితమయ్యాయి. అందువల్ల హస్త ద్వారా సంప్రదాయ అలాంటి కళారూపాలను మరింత వినియోగంలోకి తేవాలని నిర్ణయించాను. ల్యాంప్స్ తయారీకి అవసరమైన వస్తు సేకరణ, తయారీకి ఎంతో సమయం కావాలి. అయితే ఈ విషయంలో మేఘనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ఆర్థిక తోడ్పాటు కూడా అందించటంతో ఆమె హస్త అంకుర సంస్థను నెలకొల్పడం తేలికైంది. సంపాదించి కుటుంబాన్ని పోషించే భారం లేనందువల్ల ధైర్యంగా ముందుకెళ్లారు. హస్త సంస్థను ఆరంభించటానికి వీలుపడింది.
నా కుటుంబం ఈ విషయంలో నాకు సదా అండగా నిలిచింది. భర్త, అత్తగారు, మా అమ్మాయి, మా అమ్మ నాన్న అందరూ వారికి తోచిన రీతిలో నాకు ఎప్పుడూ సహాయపడుతున్నారు. హస్త సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్న పనివారు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ తమ జీవనోపాధి కోల్పోతామేమోనని ఆందోళన చెందారు. కానీ అలాంటి కష్టకాలంలో వారిని మేఘన అన్ని విధాలుగా ఆదుకున్నారు, ప్రేరణనిచ్చారు. ఎగ్జిబిషన్లతో ఇంకా బయట మార్కెట్లలో ఉంచి మా ఉనికిని చాటుకున్నాం. కానీ కోవిడ్ కాలంలో వీలు పడలేదు. అప్పుడు అనివార్యంగా ఆన్లైన్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మా బిజినెస్ కోసం ఆన్లైన్ వేదిక నిర్మిస్తున్నాం. నాలాంటి చిన్న వ్యాపారవేత్తలకు ఇదే మార్గం. పట్ట చిత్రకళా సొగసులు అద్దీ తయారు చేసిన కల్పతరు ట్రీ ఆఫ్ లైఫ్ నమూనా దీపం ఎక్కువగా విక్రయమైంది. దీపం పై ఉంచి చేపల తైలవర్ణ చిత్ర కళాఖండానికి మంచి గిరాకీ వచ్చింది. అత్యుత్తమ నమూనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశీయ కళారూపాల పరిరక్షణ సందేశంతో చేస్తున్న ఈ వస్తువులను అంతా నిత్య జీవితంలో వాడతారు. అందువల్ల వాటికి వ్యాపారం పెరుగుతుంది. అంతిమంగా ఇది ఈ దేశంలోని చేతి వృత్తి పనివారుల జీవనోపాధి మెరుగయ్యేందుకు దోహదపడుతుంది. నేను ఇంత క్రితమే చెప్పినట్టుగా కొడిగడుతున్న ఈ కళలను మళ్లీ వెలిగించాలి. ఇండియన్ మార్కెట్, దేర్ సో మచ్ మోర్ దట్ కెన్ బి డన్. హస్తకళా వస్తువుల కొనుగోలుతో అంకుర సంస్థల వ్యాపార ఉత్పత్తులను ఆదరిస్తే, అలాంటి వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం లభిస్తే కళల పరిరక్షణకు బాట వేసినట్లే, నిస్సందేహంగా కళారూపాలను కాపాడుకున్నట్లే.